అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. మొదటి అధ్యాయంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఒక అన్నమాచార్యుల వారి అద్భుతమైన సంకీర్తన రేవతి రాగంలో రామాచార్య గారు స్వరబద్ధం చేయగా అప్పుడు గానం చేసింది ఎవరనేది పక్కన పెడితే ఇప్పుడు గానం చేయబోయేది మాత్రం మన ఉడత. ఎవరు? శ్రీకర్. పాపం వారు మతంబు
చాలా చక్కగా పాడావమ్మా, అద్భుతంగా పాడావు. ఇది ఎవరు పాడారు? ఇది గత సంచికల్లో శ్రీకృష్ణ అన్న. శ్రీకృష్ణ అన్నకే నువ్వు అన్నమయ్యావు. ఇప్పుడు శ్రీకృష్ణ తమ్ముడు పాడాడు. రామాచార్య గారు చెప్పారు పాడడమే కాదండి అర్థాలు కూడా తెలుసుకున్నాడు మా దగ్గర అని. ఇదిగో నా చేతికి లిస్ట్ ఇచ్చారు, తెలుసుకున్నావు? అర్థాలు తెలుసుకున్నావా? అడగమంటావా శ్రద్ధగా? సాత్వికులు అంటే ఎవరు? సాత్వికులు అంటే సున్నితమైన మనస్తత్వం కలవాళ్ళు. అంటే విభీషణ శర్మ గారు. ఓకే. చిత్తము అంటే ఏంటి? నీలో 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 కూడా ఉంది మనసు. నిగమము, నిగమము అంటే వేదం. తర్వాత అకలంకులు అంటే మార్చలేను. ఓకే. లాంఛనము, నేను వేస్తున్నాను కదా మళ్ళీ అది తెలుసు, కానీ వాటికి ఏ పదాలు వాడాలో సరిగ్గా అర్థం కాలే. సరే, జడులాల అంటే ఏంటి? బద్ధకం కలిగిన వాడు. సరే, వైష్ణవులు అంటే ఏంటి? విష్ణువుని పూజించేవాళ్ళు. మనందరం వైష్ణవులే కదా ఇప్పుడు ప్రస్తుతానికి. దాసులు అంటే ఎవరు? దాసులు అంటే పని చేసేవాళ్ళు, ఏదైనా పని. దాసులు అంటే ఒకళ్ళకి వశమైన వాళ్ళు, స్వాధీనం అయిపోయిన వాళ్ళు. అంటే నువ్వు తప్ప మేము అందరం, ఎందుకంటే నీ గాత్రానికి మేము దాసులు అయిపోయాం ఇక్కడ. సరే, అకట అంటే ఏంటి? అయ్యో, అదే నువ్వు మనసులో అనుకుంటున్నావు, ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతారా బాబు అని. బాగా చెప్పావమ్మా, అర్థాలు తెలుసుకుని పాడితే అది వంట పడుతుంది. చాలా చక్కగా అద్భుతంగా వాడు శ్రీకర్. ఆరాధనానాం సర్వేషాం విష్ణోర్ ఆరాధనం పరం, తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం పరం. మామూలుగా వైష్ణవ సంప్రదాయజ్ఞులు సమస్తమైనటువంటి దేవతలను నిరసించరు, అందరినీ ఆరాధించడంలో విష్ణువును ఆరాధించడం చాలా గొప్ప అని భావన చేస్తారు. అయితే విష్ణువుని ఆరాధించడం కన్నా విష్ణు సేవా ధురంధరులను ఆశ్రయించడం మరింత సుఖము అని వాళ్ళ యొక్క భావన. ఎందుకంటే సిద్ధిర్భవతి వా అనేది సంశయం అచ్యుత సేవినాం. నిజంగా సిద్ధి కలుగుతుందో కలగదో చ్యుతి లేనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిస్తే న సంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం. కానీ ఆ భాగవతులకు సేవ చేస్తే మాత్రం తప్పకుండా అభ్యుదయం కలిగే తీరుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి కటాక్షం వారిపైన వర్షిస్తుంది అని. ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే, భగవంతుడిని ఆశ్రయించేటువంటి వాళ్ళు ఏదైనా దోషాలు చేస్తే స్వయంగా భగవంతుడు వచ్చి చెప్పడు, కానీ వైష్ణవులైనటువంటి వారు వచ్చి చెప్తారు. వైష్ణవులు అంటే విష్ణు పూజ చేసేటువంటి వాళ్ళు అనేటువంటిది సామాన్య అర్థం. అన్నమయ్య దాన్ని వ్యాఖ్యానించాడు కదా, వలెనన్న వాడెపో వైష్ణవుడు, వలపు తేనెపో వైష్ణవము. ఎవరు విష్ణువుని కావాలనుకుంటాడో వాడు వైష్ణవుడు. ఊరికే ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకుని తిరిగితే వాడు వైష్ణవుడు కాదు. విష్ణువుని త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తున్నాను అనేటువంటి వాడు వైష్ణవుడు. వలపు తేనెపో వైష్ణవము అంటే ఆ స్వామి పాదారవిందముల నుంచి స్రవించేటువంటి మకరందాన్ని ఎవరు గ్రోలాలని భృంగముల్లా ఎదురు చూస్తూ ఉంటారో నిరంతరం వాళ్ళు వైష్ణవులు. అలాంటి వైష్ణవులు ఆశ్రయిస్తే మీకు చాలా గొప్ప సిద్ధి కలుగుతుంది. అయ్యా, లోకంలో ఉండేటువంటి మంత్రతంత్రాలు అన్నీ అవసరం లేదు, ఆయనను సేవించండి. ఆయనను సేవించడం కన్నా ఆయన భక్తుల్ని సేవించండి, కామక్రోధాది దోషాలన్నీ మీకు తొలగుతాయి. అది లేకుండా కేవలము మీరు అన్యులను సేవిస్తే ఆ భాగ్యం మీకు కలగదు అని ఆచార్యుడే మహాద్భుతమైనటువంటి బోధ అన్నమయ్య ఈ కీర్తనలో చేశాడు. ఇంకా అద్భుతం ఏమిటి అని అంటే, రాఘవేంద్రరావు గారు వారి యొక్క సంకల్ప బలం ఎంతటిదో తెలియాలి, విష్ణు సేవ ఎంతటిదో తెలియాలి అన్నట్లుగా ఈ పాట శ్రీకృష్ణ ద్వారా ఎప్పుడైతే లోకంలోకి ప్రచారంలోకి వచ్చిందో చాలామంది పాడటం నేను విన్నాను. నేను ఇటీవల
కొన్ని దేశాలకు బయటికి వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ ఆ దేశాల్లో ఈ పాట పాడితే విని నేను చాలా సంతోషించాను. తప్పరు తమ పట్టిన వ్రతమెప్పుడు దైవమొక్కడే గతి అనుచు ఒప్పగు తమ పాతివ్రత్యంబునందురు సుఖమున వైష్ణవులు. తప్పరు తమ పట్టిన వ్రతమెప్పుడు దైవమొక్కడే గతి అనుచు ఒప్పగు తమ పాతివ్రత్యంబునందురు సుఖమున వైష్ణవులు. తప్పిన శ్రీ వెంకటపతి దాసులు శ్రీ వెంకటపతి దాసులు కర్మ విదూరులు సాత్వికులు చెప్పకుడి తరుల సరిగా వీరికి సేవించగనే ధన్యుడనైతి. నిత్యులు ముక్తులు నిర్మల చిత్తులు నిగమాంత విదులు వైష్ణవులు. నువ్వు పాడటం వల్ల ఇంకా బాగా అది ప్రసిద్ధి పొందుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే గుడ్డు పగలంగానే ఆ గరుక్మంతుడు ఎంతో బలంతో పైకెళ్ళాడు. అలాగే ఆంజనేయ స్వామి పుట్టి పుట్టగానే యజ్ఞంగా సూర్యుడిని మింగేద్దామని పైకెళ్ళాడు. అలాగే నువ్వు ఇంతున్న శ్రీకర శక్తి అది విశ్వమంతా వ్యాపించేట్లుగా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాల మాధ్యమంగా అయ్యో ఇంత శ్రీకర్ ఇంత భక్తితో పాడుతున్నాడే, మేము ఇంత పెద్దవాళ్ళం గాయకులం మేము పాడలేకపోతున్నాము అని అసూయ కలిగేట్లుగా నువ్వు ఈరోజు పాడావు. వాళ్ళందరి చేత కూడా నువ్వు పాడింపజేస్తున్నావు. నిన్ను కన్న మీ అమ్మా నాన్న ధన్యులు. నీకు ఇంత చక్కగా పాడింపజేసినటువంటి రామాచారి గారు ధన్యులు.